తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని నారాయణలంక గ్రామంలో గోదావరి నది పరివాహక ప్రాంతంకు దగ్గరగా రైతు పంట పొలాలకు ఇబ్బంది కలిగేలా ఇసుక ర్యాంపులను నిర్వహణ చాలా అన్యాయంగా ఉందని పరిమితికి మించి అధిక లోతులో కూడిన అక్రమ ఇసుక మట్టి తవ్వకాలతో మాఫియా ఆగడాలు దందా విచ్చలవిచ్చగా సాగుతుందని అక్కడ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్న అధికారులకు ఏమాత్రం చేమకుట్టినట్లు కూడా లేదని రైతులకు చెందిన పంట పొలాలు నారాయణలంక గోదావరి పరివాహక నది కాలగర్భంలో కొంత భూమి ఇప్పటికే కలిసిపోయిందని రైతుల లంక పంట పొలాలకు ప్రమాదం ఉందని పరిమితికి మించి ఒక మీటర్ కంటే ఎక్కువ అనుమతులు లేవని ఒక మీటర్కి బదులు పది అడుగుల లోతులో అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని రైతులు మహిళలు ఆందోళనపై కొత్తపేట నియోజకవర్గ జనసైనికులు బండారు శ్రీనివాస్ ఆగమేకాల మీద నారాయణలంక గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని ఇసుక ర్యాంపు జనసైనికులు గ్రామ ప్రజలతో ఈ రోజు సందర్శించడం జరిగింది. ఈరోజు వాడపాల గ్రామ రైతుల యొక్క భూములు చాలావరకు కూడా కపిలేశ్వరం మండలం కపిలేశ్వరం గ్రామ సంబంధించి రెవెన్యూలో ఉంటాం. ఇవన్నీ కూడా వాడపాల చిన్న సన్నకారు రైతుల యొక్క ఈ భూములను పండించుకొని వాళ్ళు బతుకుతూ ఉండే ఈ భూముల్ని రోజు కొంతమంది అధికారులు మరి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అధికారులు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. 3200 పెద్ద మిషన్లు పెట్టి అలాగే కనీసం 50 సుమారు లారీలు అంటే ట్రిప్పర్స్ అయ్యి ఇంచుమించు 5-6 యూనిట్లు ఉండే ఒక పెద్ద పెద్ద లారీలు ఎప్పుడీ లంకలు చూసి ఉండవారా అటువంటి లారీలతో ఈరోజు మట్టిని గత 3 రోజులుగా వాళ్ళు కనీసం 6 నుంచి 7 అడుగులు మేము ఉన్నది 6 అడుగులు అయితే ఇంకా 2-3 అడుగులు కప్పెట్టేసి ఉన్నారు. మేము వస్తున్నామని చెప్పి మిషన్లు పెట్టి బ్లేడ్ పెట్టి సరి చేసి కొద్ది లోతు తగ్గించేట చూపించే ప్రయత్నం చేయడం కూడా జరిగింది.